భావితరాల పిల్లల కోసరం కూడా నేను ఆలోచిస్తున్నానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను మొన్నటి నుంచి పెందుర్తిలో నుంచి చూస్తున్నా. నిన్న ఎస్కోట్ లో చూసా. ఎక్కడ చూసినా ఇదే ఉత్సాహం, ఇదే అభిమానం. తమిళలో నాకు అనిపిస్తుంది, ఈరోజు అనిపిస్తా ఉంది మిమ్మల్ని చూస్తా ఉంటే, ప్రజా సముద్రం ప్రజాగ్రహంలో ఉన్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐదో సంవత్సరం ఈ ప్రభుత్వానికి, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచిస్తే మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? వెసులుబాటు వచ్చిందా? ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు. మీ జీవితాలన్నీ ఏమైంది? ఆవిరైపోయినాయి అవునా కాదా తమ్ముళ్ళోని అడుగుతున్నా నేను. దీనికి ఎవరు కారణం అని అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరు కారణం? బాధ ఆవేదన. ఓసారి ప్రజాస్వామ్యంలోండి ఈ గ్రామానికి వస్తే ఈరోజే నేను వచ్చేటప్పుడు తలుచుకుంటూ వచ్చాను, నూకాలమ్మ దేవతని, గ్రామ దేవత అనకాపల్లికి వస్తే రెండు సార్లు దర్శనం చేసుకున్నాను. నేను ఇటీవల ఒక సంకల్పం చేశాను, మీరందరూ చూసుంటారు. డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ నేనే ఇచ్చాను. అదే సమయంలో నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఈ దేశంలో అవినీతి పరులున్నారు, ప్రజల ఆస్తిని మొత్తం మెక్కేస్తున్నారు, ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టి దేశంలో ఉండే సంపద కొంతమంది దోచేసుకుంటున్నారు, కాబట్టి 2000 రూపాయలు రద్దు చేయండి, 500 రూపాయలు రద్దు చేయండి, 1000 రూపాయలు రద్దు చేయండి. రాజకీయ నాయకుల యొక్క అవినీతి పోతుంది, మనీ లాండరింగ్ పోతుందంటే నేను ఈ ఊరికి వచ్చినప్పుడే 2000 రూపాయలు రద్దు చేశారని సమాచారం వచ్చింది. ఇది శుభ సూచకం అవునా కాదా? నేను మీ తరపున పోరాడుతాను. మన దగ్గర ఒక అతను ఉన్నాడు ముఖ్యమంత్రి, ఏం తమ్ముళ్ళు ధన పిశాచి, మొత్తం ఎంత వచ్చినా అతనికి చాలడం లేదు. అతను ధన పిచ్చి కోసరం ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది అవినీతి పరులు ఉంటారు, ఇతను డబ్బుల పిచ్చ. మొత్తం రాష్ట్రంలో ఉండే సంపదంతా అతనికే కావాలి. దీనికోసరం బాబాయిని చంపుతాడు, మిమ్మల్ని చంపుతాడు, నన్ను చంపుతాడు, ఎవరినైనా చంపేస్తాడు. ఈరోజు ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, నేను మీ ముందుకు రావడం ప్రతిపక్షంగా బాధుడు కార్యక్రమంలో వచ్చాను. ఇప్పుడు కూడా బాధుడే బాధుడు జరుగుతా ఉందా లేదా? అన్ని పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? కరెంటు కోతలు కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా కరెంటు కోతలు? అదే సమయంలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం,
ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను ఇక్కడ మీటింగ్ పెట్టాను, మీ స్పందన చూశాను. స్వాతంత్రం కోసరం కూడా ఇదే మారిగా రోడ్ షోలు పెట్టి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చారు. అదే మారిగ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద రాష్ట్రం మొత్తం 9 నెలలు తిరిగి మిమ్మల్ని అందరినీ కలిసి చరిత్ర సృష్టించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి పవిత్రమైన రోడ్ షోలు ఇన్ని వేల మంది వచ్చారు ఈరోజు. ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలీసులు సహకరించారు, వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోలీసుల డ్యూటీ అది, ఏ పార్టీ మీటింగ్ పెట్టినా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పోలీసుల కర్తవ్యం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పెట్టాడు, జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా. ఊరూరు తిరిగాడా లేదా? ముద్దులు పెట్టుకుంటూ తిరిగాడా లేదా? నేను ఆ రోజు ఏమాత్రం కూడా అవరోధాలు సృష్టించానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నేను మీటింగ్ పెడితే జియో నెంబర్ 1 అంట, ముడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోమని చెప్పా ఆ రోజే. హైకోర్టు చెప్పింది ఇది ప్రజాస్వామ్యం, రోడ్ షోలు పెట్టుకునే హక్కు ప్రతిపక్షాలకు ఉంది, ప్రజల్ని చైతన్యం చేసే బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది. ఎవరైనా అన్యాయం చేస్తే, ధరలు పెరిగితే నిరసన ప్రదర్శించే హక్కు ప్రజలకుందని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పారు తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను అడుగుతున్నా ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలుండే ప్రాంతం, పేదవాళ్ళుండే ప్రాంతం, వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదరికం ఉంది, అయినా కూడా మిమ్మల్ని అందరిని నేను చూస్తున్నా. నీతి నిజాయితీకి మారు పేరు ఉత్తరాంధ్ర జిల్లాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మంచికి మారు పేరు విశాఖపట్నం అవునా కాదా? మంచికి మారు పేరు అనకాపల్లి అవునా కాదా? అలాంటి ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వచ్చినప్పటి నుంచి అరాచకాలు పెరిగిపోయినాయి అవునా కాదా? మీ ఆస్తులు కబ్జా చేస్తున్నారా లేదా? చేశారా లేదా? ఎక్కడ అన్యాయం తమ్ముళ్ళు? మీకైతే భయము, విశాఖపట్నంలో అందరికీ భయము లేదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. వైసీపీ గద్దలు విశాఖపట్నం మీద వాలాయి. 4 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేశారు. ఎంత తమ్ముళ్ళు? 8,000 కోట్లు. 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేశారు. దస్బల్లా భూములు, ఒకప్పుడు ప్రభుత్వ భూములు, ఇప్పుడు మొత్తం వీళ్ళకి కావలసిన వాళ్ళకిచ్చి దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పనిచేసుకున్నారు. ఈ ఒక్క దస్బల్లా భూములే, దస్బల్లా భూములే మీరు చూస్తే 2,000 కోట్ల రూపాయల విలువ. అలాంటి భూమి పోయింది. అదే మరిగి మధురవాడ, అక్కడ కూడా 5 ఎకరాల 50 సెంట్లు 700 కోట్ల రూపాయల ఆ భూమి పోయింది. హైగ్రీవ పేదవాడ భూమి, ఎవరైతే అది మొత్తం దగ్గర దగ్గర రేడియంట్ అని పేరు పెట్టి 1,000 కోట్ల రూపాయల ఆస్తి కబ్జా చేశారు. ఇంకో పక్క మీరు చూడండి, వైఎస్ అనీలు
ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడంటే పులివెందల నుంచి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి చిన్న అన్న కొడుకు వైఎస్ అనిల్ రెడ్డి విశాఖపట్నంలో 50 ఎకరాలు కొట్టేశాడంటే ఎవడబ్బ సొమ్ము తమ్ముళ్ళు మీరే చెప్పండి. నేను అడుగుతున్నా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా, ఉందా లేదా మీతో మీ పేరుతో భూమిని అడుగుతున్నా, సమాధానం చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, సమాధానం చెప్పాలి. పులివెందల వ్యక్తి ఇక్కడికి వచ్చి 50 ఎకరాలు ఒక్కొక్క ఎకరా 20 కోట్లు 1000 కోట్లు కొట్టేశారంటే ఎవడబ్బ సొమ్ము తమ్ముళ్ళు, అడిగేవాడు లేడని దబాయించేవాడు లేడని, అడిగితే తప్పుడు కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఒకప్పుడు పెద్ద పెద్ద మైండ్స్కే భయపడలా నేను, బాంబులకే భయపడలా, వీళ్ళకేం భయపడతా నేను. ఇంకో పక్కన గంగవరం పోర్ట్ ఏమైందో చూశారు, కార్తీక వనం, ప్రేమ సమాజం, వాల్తేరు క్లబ్, వెంకోజపాలెంలో ల్యాండ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్ పోయింది తమ్ముళ్ళు, వస్తా, ముందు మీ ఆస్తులు పోతున్నాయి, ముందు చెప్పనే నన్ను. ఇంకో పక్క మీరు చూస్తే విచిత్రంగా మర్రెపాడం, ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నా ఎలాంటి దుర్మార్గులు అంటే, మర్రెపాడంలో సర్వే నెంబర్ కూడా చెప్తున్నా, ధైర్యం ఉంటే వీళ్ళు మాట్లాడాలి. 5 ఎకరాల భూమి 3x81 సర్వే నెంబర్లో 5 ఎకరాలు 100 కోట్ల రూపాయల ఆస్తికి టెండర్ పెట్టారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు కట్టి ఆ భూమి రిజిస్టర్ చేసుకుంటే వీళ్ళు వస్తానే మాకు రాసిమ్మన్నారు. నేనెందుకు రాసిస్తాను, లలితేష్ అనే వ్యక్తి వాళ్ళ బావ మరిది నరేష్ ఉంటే మేము రాసి ఇవ్వు అని చెప్పారు, రాసి ఇవ్వు అని చెప్పి ఆ ల్యాండ్ని మార్చేశారు, లిటిగేషన్లో పెట్టేశారు, బెదిరించారు, కోర్టుకు పోయాడు, స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ బెదిరిస్తే మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్కి అప్లికేషన్ పెట్టుకొని బిల్డింగ్ కట్టాలనుకుంటే కట్నేయకుండా మళ్ళా కోర్టుకు పోయి ఇబ్బందులు పెడుతున్నారు. ఒక ఎన్ఆర్ఐ 100 కోట్ల రూపాయలు మర్రెపాడంలో సర్వే నెంబర్ చెప్పాను, 81x81x81x83. సమాధానం చెప్పే ధైర్యం ఈ సైకో ముఖ్యమంత్రికి ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కొన్ని విషయాలు మాత్రమే, ఇలాంటి కొన్ని 100ల సమస్యలు భూమి మీది, మీ భూమిని తప్పుడు రికార్డులు సృష్టిస్తారు, ఆ భూమి సగం ఇమ్మంటారు, లేకపోతే మనం ఆ భూమి వాళ్ళకిస్తే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి మీకు 10% వాటా 90% వాటా వాళ్ళు కొట్టేస్తున్నారంటే వీళ్ళు మనుషులా పశువులా లేకుంటే రాక్షసులా, ఏమనాల తమ్ముళ్ళు అని అడుగుతున్నా.